అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదేంటి జ్యువెలరీ బాక్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా అండి? అవునండి, నా జ్యువెలరీలో ఒక సెట్ ఉంటుందండి. అది ఓల్డ్ మోడలే అంతాని, కానీ అది ఒక సెట్గా నేను అమర్చుకున్నానండి. మిగతా ఎన్ని నగలు వేసుకున్నా ఈ సెట్ మీదకే రకరకాలి మారుస్తూ ఉంటాను. ఆ సెట్ ఏంటనేది మీకు వీడియోలో చూపిస్తున్నాను, సరదాగా మీరు చూసేయండి. ఆడవారికి అలంకరణకు అవినాభావ సంబంధం అండి. అవి అందున బంగారం వస్తువులంటే మరింత అభిమానిస్తూ ఉంటాం, మరింతగా ప్రేమిస్తూ ఉంటాము. అయితే నగల్లో ఎన్ని వెరైటీస్ వచ్చినా, ఎన్ని రకాల మోడల్స్ వచ్చినా, పాత తరం నగలు మాత్రం ఎప్పటికీ అలానే నిలిచి ఉంటాయండి. నాకు చాలా ఇష్టమైన మోడల్స్ కూడా ఆ పాత మోడల్సే బాగా నచ్చుతూ ఉంటాయి. ఎందుకంటే అవి దిట్టంగా ఉంటాయి, ఎన్ని సంవత్సరాలైనా సరే బ్రేక్ అవటం లేదా అన్నీ ఊడిపోవటం ఇలాంటివి ఏమీ ఉండవు. మనకి పాత తరం నగల్లో ఉండే గొప్పతనం అదనమాట అండి. ఇప్పుడు మనకి ఎక్కువగా దొరికే మిషన్ మేడ్వి ఇవన్నీ కూడా చాలా డెలికేట్గా ఉండటంతో త్వరగా లింకులు ఊడిపోవటం, చైన్లు ఊడిపోవటం, రాళ్ళు ఊడిపోవటం ఇటువంటివి ఉంటాయి. పూర్వం వాళ్ళకి ఎందుకు అలా దిట్టంగా ఉంటాయంటే అవన్నీ చేతితో తయారు చేసేవాళ్ళు అండి నగలు. కాబట్టి కొద్దిగా ఎక్కువ బంగారాన్ని ఉపయోగించి చేతితో తయారు చేయటం వల్ల దిట్టంగా ఉండేవి. ఇప్పుడు మిషన్ మేడ్ కాబట్టి చాలా డెలికేట్గా ఉంటున్నాయి. ఇక ఈ నా బాక్స్ గురించి మొదట్లో చెప్పాను కదా మీకు, ఇది నా వడ్డాణం బ్యాగ్ అన్నమాట అండి. వడ్డాణానికి బాక్స్ కాకుండా బ్యాగ్ ఇది అంటే మెత్తగా ఉంటుందండి, ఇలా కొద్దిగా నొక్కితే దగ్గరకు అయిపోతుంది. దాన్ని లాకర్లో పెట్టుకోవటానికి వీలుగా నేను అలాగా తీసుకున్నాను. నా దగ్గర ఉన్న ఒక ప్రత్యేకమైన సెట్ అండి ఇది, గోల్డ్ సెట్టు, ఓల్డ్ మోడలే. అంటే వడ్డాణం కూడా లేటెస్ట్ మోడల్ ఏమి కాదు, మీరు గమనిస్తే అర్థమవుతుంది కదండి. గట్టి చేత, దీన్ని మువ్వల వడ్డాణం అంటారు కదా, అడుగున గజ్జి కట్టి ఉంటుంది. అంటే గజ్జి వరస మూడు వరసలు కట్టి ఉంటుంది, దాన్ని మువ్వల వడ్డాణం అంటారనమాట అండి. అంతే, ఆ అడుగున చైన్స్ ఉంటాయి. ఈ వడ్డాణం ఆల్రెడీ ఒకసారి బ్యాంకులోనే తప్పటతప్పట అయిపోయిందండి, పప్పు పప్పు అయ్యింది నా వడ్డాణం అని మామన్ మీలో ఒక వీడియో కూడా పెట్టానండి. అసలు మొత్తం ఒక స్కేల్ బద్దలాగా మధ్యకి తప్పట తప్పట చేసేస్తే రెండు భాగాలని నొక్కేస్తే ఎలా అవుతుందో అలాగైపోయిందనమాట అండి. ఒక ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఆయనేమో అస్సలు పని చేయదు, దీన్ని చెడగొట్టేసేయాలి, దీనికి ఇంకో 2 లక్షలు పెట్టాలి మీరు అలా ఇలానని నాకు హర్రర్ సినిమా చూపించాడు ఆయన. వేరొక ఆయన దగ్గరికి తీసుకెళ్తే గోల్డ్ స్మిత్ దగ్గరికి చక్కగా 1 నిమిషంలో సరిచేసేసి ఇచ్చారండి. ఎందుకంటే పెద్ద వస్తువుల్ని మనం ఈజీగా ఇచ్చడగొట్టేసేసి ఇంకోటి తీసేసుకుందాం అని అనుకుంటే వేస్టేజ్లు ఇవన్నీ కూడా చాలా నష్టపోతామండి. నాకున్న ఒక ట్రెడిషనల్ సెట్ అన్నమాట అండి ఇది. వడ్డాణం వెనక్కి తిప్పి చూపిస్తున్నాను చూడండి, ఇదిగోండి. అదంతా సెట్ చేసిన తర్వాత అలాగే అయ్యింది. అక్కడ అంటే మీకు కనిపించే దగ్గర ఫోల్డ్ అయిపోయింది అనమాట అండి వడ్డాణం అంతా. అంటే నా లాకర్ ఉన్న బ్యాంక్ని ప్లేస్ మార్చారు. మా అందరికీ ఇన్ఫామ్ చేశారట, మీ లాకర్లో నగలన్నీ తీసుకోండి అని మాకు మెసేజ్ పంపారట. నాకు ఎటువంటి మెసేజ్ ఏమీ రాలేదు, నేను ఊరుకున్నాను, నాకేం తెలియదు. ఒకసారి నగల కోసం నేను వెళ్తే తీరా చూస్తే నగలన్నీ మొత్తం చుట్టూ పోయినట్టున్నాయి. ఇదైతే మొత్తం స్కేల్ని మధ్యలోకి ఇరక్కొట్టి తప్పటగా చేసేస్తే ఎట్లా ఉంటుందో అలాగైపోయింది అనమాట అండి. ఎట్టకేలకు మళ్ళీ మామూలుగా చేయించుకున్నాను, అంటే దాన్నే సరి చేయించుకున్నాను. ఈ మోడల్ ఏమీ గొప్ప మోడల్ ఏం కాదండి, ప్లెయిన్గా ఉంటుంది, మధ్యలో లక్ష్మీదేవి, చుట్టూ ఒక 32 కెంపులు ఉంటాయి అన్నమాట అండి.
ఇది నాకు అత్యంత ఇష్టమైన మోడల్ అండి. అంటే చాలా మోడలు ఇప్పుడు బోల్డ్ అని వస్తున్నాయి, కానీ వాటికి వేస్టేజ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందన్నమాట అండి. నా ఉద్దేశం ఏంటంటే ఏదైనా నగ చేయించుకున్నప్పుడు వేస్టేజీల కోసం నేను చెప్పి ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఆ మనీని కూడా బంగారం రూపంలోనే ఈ వస్తువు రూపంలో కొద్దిగా ఎక్కువ బంగారం పెట్టుకున్నాం అనుకోండి, దిట్టంగా ఉంటాయి నగలు అనేది నా అభిప్రాయం అండి. అది నా వడ్డాణం. తర్వాత ఈ వడ్డాణం మీద వేసుకునే నెక్లెస్, మొన్న అక్షయ తృతీయ రోజున కూడా వేసుకుంటే చాలామంది పెట్టారు ఇది ఎన్ని గ్రాములు అని చెప్పి. ఇది కేవలం 3 కాసులండి, అంటే కాసుకు 8 గ్రాములు. మా సైడ్ మేము కాసులు అంటాము, అంటే 24 గ్రాములండి. చాలా లైట్ వెయిట్లో మంచిగా వచ్చింది. వెనక చైన్స్ లేకుండా ఉట్టి నెక్లెస్ అన్నమాట అండి ఇది. అంటే ఈ సెట్ మొత్తం కూడా లక్ష్మీదేవిలే ఉన్నట్లుగా ఉంటాయి. వడ్డాణంలో మధ్యలో ఒక లక్ష్మీదేవి ప్రతిమ ఉన్నది కదండి, అలానే ఈ నెక్లెస్ కూడా మధ్యలో లక్ష్మీదేవి ప్రతిమ ఉంటుంది. తర్వాత ఈ కాసుల పేరు, ఇవన్నీ పాత తరం నగలు కదండి, అంటే పాత తరం మోడల్స్వి. ఇప్పుడు కాసుల పేర్లో చాలా వెరైటీస్ వస్తున్నాయి. ఎందుకో నాకు ఆ ఓల్డ్ మోడలే నచ్చటం వల్ల అదే చేయించుకున్నానండి. స్టోన్ కానీ ఏమీ ఉండదు, ఉట్టి గోల్డ్తో చాలా పొడవుగా ఉండే కాసుల పేరు అన్నమాట అండి ఇది. ఇది ఒక విధంగా మా అత్తగారు చేయించారు అని చెప్పుకోవచ్చు. అంటే మా అత్తగారు చేయించలేదండి, ఆవిడ ద్వారా వచ్చిన డబ్బుల్ని నేను ఈ కాసుల పేరు చేయించుకున్నాను అన్నమాట. మా అత్తగారికి కాకినాడలో వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఈ హౌస్ ఉన్నదండి. ఆ హౌస్ని అమ్మినప్పుడు మొత్తం అందరూ బిడ్డలందరూ కూడా ఆ డబ్బుల్ని తీసుకున్నారు. మా వారికి వచ్చిన వాటాతోటి నేను గోల్డ్ కొనుక్కున్నాను అన్నమాట అండి. అయితే ఆ డబ్బులు పంచినప్పుడు మాకు ఎక్కువ రావాల్సింది, తక్కువ వచ్చినాయి డబ్బులు. అప్పుడు చాలా బాధపడ్డాం, కానీ నేను వెంటనే నాకు వచ్చిన డబ్బులతోనే గోల్డ్ కొనుక్కున్నాను. అనుకోకుండా ఒకళ్ళెవరో మాకు తెలిసిన వాళ్ళు పెద్ద హారం, స్టోన్స్తో ఉన్న హారం అమ్మేస్తున్నారు. అమ్మేస్తుంటే సరే ఈ గోల్డ్ తీసుకుని నాకు ఆ హారం ఇచ్చేయండి అని చెప్పి షాప్లోనే ఎక్స్చేంజ్లో తీసేసుకున్నాను ఆ హారం బాగుంది కానీ. నిజానికి ఆ హారం చెడగొడితే నాకు ఈ పెద్ద కాసుల పేరు వచ్చిందండి. అంటే మా అత్తగారు పైనుంచి ఆశీర్వదించి పంపించారన్నమాట అండి ఇది. నేను ఇప్పటికీ అంటూ ఉంటాను అన్నమాట మా వాళ్ళతోటి, మా అత్తయ్య గారి డబ్బుల్ని అందరూ ఏం కొనుక్కున్నారో, వాళ్ళ వాటాకు వచ్చిన డబ్బులతో ఏం కొనుక్కున్నారో, ఆ డబ్బులతో ఏం చేసుకున్నారో నాకైతే తెలియదు. కానీ నేను మాత్రం అత్తమ్మ డబ్బులు ఇవి అని చెప్పి ఈ కాసుల పేరుని చేయించుకున్నాను చూడండి. ఇది మాత్రం మా అత్తమ్మ ఇచ్చింది, అత్తయ్య గారు ఇచ్చింది అని చెప్తున్నాను అందుకని అన్నమాట అండి. అంటే ఆవిడ ఇచ్చిన డబ్బులకే గోల్డ్ కొనుక్కుని నేను ఉంచుకుంటే పెద్ద వస్తువే, ఆ గోల్డ్ ఇచ్చేసి ఆ పెద్ద వస్తువునే తీసుకున్నాను. అది రాళ్ల వస్తువు కాబట్టి దాన్ని చెడగొట్టి కాసుల పేరు చేయించేసుకున్నాను అన్నమాట అండి. ఇది కాసుల పేరు. అలానే ఈ సెట్ మీదకి జుంకాలు పెట్టుకుంటానండి నేను, బుట్టలు, కొంచెం పెద్ద సైజు బుట్టలు పెట్టుకుంటాను. నిజానికి ఈ బుట్టలు మధ్యలో పూస విడిగా వేయించానండి నేను, పెద్ద పెద్ద బుట్టల్ని చేయించుకున్నాను. వడ్డాణం చేయించుకున్నప్పుడే ఈ వడ్డాణం పెట్టుకున్నప్పుడు చెవులకి పెద్ద పెద్ద బుట్టలు, జుంకాలు కావాలి అని చెప్పి మా ఇంట్లో ఒక గోల్డ్ స్మిత్ అద్దెకి ఉండేవారు, ఆయనకి చెప్పి బుట్ట ఎంత పెద్దగా ఉండాలంటే 1/2 రూపాయి కాయిన్ పట్టాలి అని చెప్పానండి. ఆయన నిజంగానే 1 రూపాయి కాయిన్తో కొలుచుకుని అంతలావు బుట్టల్ని చేశారన్నమాట. మధ్యలో పూస ఉండేది కాదండి, పైదిద్దు 1/2 బుట్ట అలానే ఉండేవి. ఇప్పుడంతా మధ్యలో పీకాక్స్ ఏవో ఒకటి వస్తున్నాయి కదా మోడలు, అందుకని ఆ పూసని తర్వాత వేయించాను అన్నమాట. 2-3 ఏళ్ళు అవుతుందండి ఆ గోల్డ్ పూసని వేయించి. పైన చైన్స్ కూడా వాటికే ఉంటాయండి. అలానే ఈ సెట్లోవే
ఈ నాలుగు గాజులు అంటే కడా గాజులు కూడా ఈ వడ్డాణం సెట్లోవే. నేను రెగ్యులర్గా వేసుకునే గాజులు కాకుండా ఈ లావు గాజులు నాలుగు కూడా వడ్డాణం కోసం నని అది పెట్టుకున్నప్పుడు ఈ గాజులు వేసుకోవటానికి అదే సెట్. మీరు గమనిస్తే అర్థమయ్యి ఉంటుంది ఇవన్నీ కూడా ఉట్టి గోల్డ్వేనండి. అన్నీ కూడాని స్టోన్స్ ఎక్కడో ఒకటి అరా తప్ప స్టోన్ అనేది ఉండదు. అంటే వడ్డాణంలో మధ్యలో లక్ష్మీదేవి చుట్టూ 32 స్టోన్స్ ఉన్నాయి అంతే. కాసుల పేరుకైతే అసలు ఒక్క స్టోన్ కూడా లేదు. అలానే పై నెక్లెస్కి కూడా చిన్న చిన్న స్టోన్స్ 6-7 ఉంటాయండి అంతే. ఇంకా అసలు ఏమి స్టోన్ అన్నది ఉండదు. అలానే గాజులు కూడా సాదావి, బుట్టలు కూడా సాదా బుట్టలే. తర్వాత నాకు చాలా నచ్చి తీసుకున్న అరవంకి అండి ఇది. ఒక్కోసారి మన డెసిషన్ సరిగా ఉండదు అని బాధపడుతూ ఉంటాం. ఈ అరవంకిని చూసినప్పుడల్లా నేను అదే అనుకుంటానండి. ఈ అరవంకి అంటే నాకు చాలా ఇష్టం. నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు రెండు ఉన్నాయి సేమ్ ఇవే అరవంకిలు, రెండు తీసుకోవచ్చు కదా. అప్పుడేవో చేతిలో డబ్బులు కూడా ఆడుతున్నాయి, అంత పెద్ద కాస్ట్ కూడా ఏమీ కాదు. ఒక్కటే తీసుకున్నాను అరవంకి. ఇప్పుడు అనుకుంటాను అనమాట, ఎందుకు నేను రెండు తీసుకోలేదు, రెండు తీసుకుంటే పిల్లలిద్దరూ చెరువు ఒకటి పెట్టుకునేవాళ్ళు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటాను అనమాట అండి. ఇప్పుడు మీకు చూపించిన వడ్డాణం, అరవంకి, కాసుల పేరు, పై నెక్లెస్, బుట్టలు, కడా గాజులు ఇవి మొత్తం ఒక గోల్డ్ సెట్ అనమాట అండి నాది. ఇందులో స్టోన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఈ అరవంకి కూడా పైన అక్కడక్కడ చిన్న చిన్న స్టోన్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట అండి. స్టోన్స్ని చాలా తక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటానండి. మీరు ఎప్పుడు నా గోల్డ్ జ్యువెలరీని చూపించమని అడుగుతూ ఉంటారు కదండి. నేను చూపించిన నా సెట్టు గొప్ప అద్భుతమైన మోడల్ ఏం కాదండి. అలానే వెయిట్ కూడా నేను మెన్షన్ చేయలేదు. ఇవన్నీ కూడా తక్కువ వెయిట్లోనో ఎక్కువ వెయిట్లోనో మనకి అన్ని షాపుల్లోనూ దొరుకుతున్నాయి. కాకపోతే మోడల్ కోసమనో లేదా స్టోన్స్ లుక్ కోసమనో చెప్పో ఎక్కువ మనీని స్పెండ్ చేయకండి. వేస్టేజ్కి ఎక్కువ ఖర్చు పెట్టొద్దు. బంగారం ఎలా ఉన్నా ఏ వస్తువైనా అందంగానే ఉంటుందండి. కాబట్టి మనం వేస్టేజ్కి ఖర్చు పెట్టే డబ్బుల్ని బంగారం కొనటానికి ఎక్కువగా ఉపయోగించండి. దానివల్ల మనం సేవ్ అవుతాం అన్నమాట. ఆ ఒక్క విషయాన్ని నేను చెప్పదలుచుకున్నానండి. ఇదే అండి వేల్డ్ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్ అండి.